వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయినుస్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 64% ఫిట్మెంట్ అమలు చేయాలని పీఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రాను ఎస్టీయూ కలిసి వినతిపత్రం అందజేసింది. సీనియర్లకు సర్వీస్ వెయిటేజ్ ప్రాధాన్యతనిస్తూ ఏ పీఆర్సీలో లేని విధంగా ప్రత్యేకంగా బంచింగ్ ఇంక్రిమెంట్లతో సిఫార్సు చేయాలని కమిషనర్ను సంఘం నాయకులు శుక్రవారం సచివాలయంలో కలిసి కోరారు. కనీస వేతనం 25,000, గరిష్ట వేతనం 228,700 ఉండాలని కోరారు. గత వేతన స్కేళ్లలో సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోయారని తెలిపారు. 10 ఏళ్ళు పూర్తి చేసిన వారికి 1, 15 ఏళ్ళు పూర్తి చేసిన వారికి 2, 20 ఏళ్ళు పూర్తి చేసిన వారికి 3 ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. 11వ పీఆర్సీ ఆర్థిక లాభం 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, గాజుల నాగేశ్వరరావు, పీఆర్సీ కమిటీ కన్వీనర్ కె కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఫిట్మెంట్ 70% ప్రకటించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది. కమిషనర్ను విడిగా కలిసి వినతిపత్రం అందజేసింది. కనీస వేతన నిర్ణయానికి 4 సభ్యులు కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఫెడరేషన్ నాయకులు కోరారు. కనీస వేతనం 26,000, గరిష్ట వేతనం 258,530 నిర్ణయించాలని కోరారు. మాస్టర్ స్కేల్ను కొనసాగించాలని, స్కేల్ మొత్తంపై 70 స్టేజీలు ఉండాలని తెలిపారు. వికలాంగ టీచర్లకు 3,500 అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.